సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పిఠాపురంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. జనసేన అధినేత పవన్ టార్గెట్ గా వైసీపీ లీడర్స్ చేస్తున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. తాజాగా ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్తో రాజకీయం రంజుగా మారింది. వైసీపీలో చేరి పిఠాపురంలో పవన్ ఓటమి బాధ్యతను తలకెత్తుకున్న ముద్రగడ పద్మనాభం నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. వంగగీత గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కాపు ఓట్లు వైసీపీకి పడేలా రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై తీవ్ర విమర్శలు చేసే ముద్రగడ మంగళవారం మరోసారి జనసేనానిని టార్గెట్ చేశారు. తుని రైలు దహనం వైసీపీ కుట్రయన్న పవన్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన కొత్త సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని, పవన్ ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాల్ చేశారు. దీంతో ఒక్కసారిగా పిఠాపురం పాలిటిక్స్ లో మరింత హీట్ పెరిగింది. మరోవైపు కాపుల కోసం పవన్ కళ్యాణ్ ఏనాడైనా పోరాడారా అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కు ఉన్న హక్కేంటని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఏ రోజైనా కాపుల కోసం రోడ్డెక్కి పోరాటం చేశారా అంటూ విమర్శించారు. కాపుల ఉద్యమానికి ఏనాడు మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చాడన్న ముద్రగడ అసలు పవన్ కళ్యాణ్ అడ్రస్ ఏంటి, ఎక్కడ పుట్టాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతిస్తారనే వ్యాఖ్యలపైన ముద్రగడ పద్మనాభం స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి కూటమికి మద్దతిచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. ముద్రగడ వ్యాఖ్యలపై జన సైనికులు, కూటమి నేతలు మండిపడుతున్నారు. ముద్రగడ పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కౌంటర్ ఇస్తున్నారు. మీ సేవకులమా, మీ బానిసలమా, మేము ఓటు చేయడానికి మీ అందరూ అమ్ముడైపో జాత, మీకున్న జబ్బుని మాకు అట్టకట్టాలా, మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. వెళ్ళినప్పుడు వచ్చి నోరి పేరు సంతోషం. ఈ ప్రశ్నలకు అన్నింటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను, వాళ్ళు మీరు నాకు చెప్పలేదు వాళ్ళు. అంతేగాని సభలో మాట్లాడేసి మీ మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి, అన్ని రకాల ప్రశ్నలు సమాజం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడా కదా అనే మాట చల్లదు. ఇక్కడ చల్లదు. తొందరలో మీ పార్టీ కూడా పికప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పెట్టాబడి తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవకపోతే ప్రజలు ఉందని చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డి, మార్చుకుంటాను. పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.